అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో కాకరకాయ చేస్తున్నానండి. చాలామంది కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు, ప్లస్ చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు. అసలు కాకరకాయకి చేదు రాకుండా ఉండాలంటే ఒక నాలుగు టిప్స్ చెప్తారు మీకు, సరేనా? అవి ఏంటో చెప్పనా? ఫస్ట్ మనం కాకరకాయ కట్ చేసుకున్న తర్వాత ఉప్పులో సాల్ట్ కొంచెం వేసుకొని అందులో బాగా పిసుక్కొని ఒక 2 టైమ్స్ కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఏం లేదు, ఒక వెల్లుల్లిపాయలు ఒక 4 ఒక జీలకర్ర కొద్దిగా వేసుకొని బాగా మార్చాలండి. మార్చిన తర్వాత వేస్తాం కదా ముక్కలు, ముక్కలు వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం అంత డీప్ ఫ్రై చేయండి. వేసిన తర్వాత వెంటనే కొత్తిమీర వేయండి. ఎక్కువ కొత్తిమీర వేయడం వల్ల పచ్చివాసన అనేది రాదు, చేదు అనేది అని ముక్కలకి రాదన్నమాట. సో చాలా మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. చాలామందికి ఈ చిన్న విషయం తెలియక కాకరకాయని ఇష్టం వచ్చినట్లుగా చేదుగా వండుతారు, తినకుండా వేస్ట్ చేసి పాడేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా మెయిన్గా కొత్తిమీర అనేది వేసుకుంటే మనం ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టేసి చేదు వాసన అనేది రాకుండా చేస్తుందన్నమాట. చేదు రాదు, టేస్ట్ కూడా ఉంటుంది. సో అందుకని నేను కొత్తిమీర చాలా వేసానన్నమాట ఇందులో. కొత్తిమీర వేయడం వల్ల ఇందులో ఆ చేదు వాసన పట్టకుండా చాలా టేస్ట్ ఉంటుంది, కూర కర్రీ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ వండి తినాలనిపిస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? బాగుంది. అలానే ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్తో నాకు ఎంతో అవసరం. మీరు సపోర్ట్ చేస్తే నా ఛానల్ని ఇంకా ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చేయగలుగుతాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ఇట్స్ యువర్ స్వప్న ఛానల్, ఓకేనా? బాయ్ అండి.